జగ్గంపేట మండలం జే కొత్తూరు గ్రామానికి చెందిన పిల్లదాస్కు చెందిన పూరిపాక అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. దీంతో బాధిత కుటుంబాన్ని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ పరామర్శించి స్టీల్ సామాన్లు నిత్యావసర వస్తువులు 76,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు దాసు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని, దొంప అమ్మిన డబ్బులు, చీటీ పాడిన డబ్బులు 3 లక్షల రూపాయలు ఈ ప్రమాదంలో కాలిబూడిదైపోయాయని, అలాగే వారి కుమారుడు చదువుకున్న 10వ తరగతి డిగ్రీ సర్టిఫికేట్ కూడా పూర్తిగా కాలిపోయాయని తెలియజేశారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో పూర్తిగా సర్వస్వం కోల్పోయిన వీరిని ప్రభుత్వం ఆదుకుని ప్రభుత్వం పూర్తి ఖర్చుతో గృహం నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం బ్యాంకు అధికారులతో మాట్లాడి కాలిపోయిన డబ్బులకు ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇప్పించాలని కోరారు. సార్ ఏం లేదు, మన ఈ జగ్గంపేట దగ్గర కొత్తూరు ఉంది కదా, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఒకటి అయిందండి. ఒక ఇల్లు 350,000 రూపాయల దాకా బీరువాలో 80 బీరువాలో ఉన్న డస్క్లో ఉన్నటువంటి డబ్బులు కూడా కాలిపోయినాయి. అంటే మరి నెంబర్లు అవి కూడా చాలా వరకు కనపడుతున్నాయి, దాన్ని ముట్టుకోకుండా అలాగే కట్టల కింద ఉన్నది ఆ డస్క్లో. జగ్గంపేటలోనే మనం సబ్మిట్ చేయొచ్చండి దాన్ని. అయ్యా సరే సరే సార్ ఇస్తారండి, కానీ ఇక్కడ సబ్మిట్ చేయాలా మనం అని. జగ్గంపేట బ్రాంచ్కి సబ్మిట్ చేయాలండి. తర్వాత అంటే దీనికి ఏమన్నా మనం ఈ ఫైర్ సర్టిఫికేట్ అది అడ్మిట్ చేయాలండి. ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఫైర్ సర్టిఫికేట్ ఉంటుందండి.
నా పేరు పిల్లలో కుమారు, మా నాన్నగారి పేరు పిల్ల యేసుదాస్. ఈ మౌస్ ఇలాగే షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల కాలిపోయింది మొత్తం. తెచ్చిన 3 లక్షలు కూడా కాలిపోయినాయి. అందులో పడి సర్టిఫికెట్లు 10th ఇంట్రో కూడా అందులో కాలిపోయినాయి. పవర్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లంతా కాలిపోయిందండి. మామూలుగా ఆస్తి నష్టం 3 లక్షలకు క్యాష్ కూడా కాలిపోయింది. 10th ఇంట్రో కూడా సర్టిఫికెట్లు కూడా 6 మంటల్లో కాలిపోయి మొత్తం సర్వస్వ నాశనం అయిపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.